బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రశంసలు. పొగడ్తలన్నీ భూమ్యాకాశాలను పుట్టించిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. మరి ఆయనే చీకట్లను వెలుగును తయారు చేశాడు. అయినప్పటికీ అవిశ్వాసులు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెడుతున్నారు. ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు, ఆపైన ఒక గడువును నిర్ధారించాడు, మరో నిర్ణీత గడువు మాత్రం అల్లాహ్ వద్దనే ఉంది. అయినా మీరు సంశయానికి లోనై ఉన్నారు. ఆకాశాలలోనూ భూమిలోనూ నిజదైవం ఆయనే. మీరు దాచిపెట్టేది, పైకి వ్యక్తపరచేది అంతా ఆయనకు తెలుసు. మీరు చేసే పనులన్నీ ఆయనకు ఎరుకే. వారి వద్దకు వారి ప్రభువు సూచనలలో నుంచి ఏ సూచన వచ్చినా దాని పట్ల వారు విముఖతే చూపుతున్నారు. తమ వద్దకు వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేని పట్ల వారు పరిహాసమాడేవారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి. ఏమిటి, మేము వీళ్లకు పూర్వం ఎన్ని సముదాయాలను నాశనం చేశామో వీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించని బలిమిని మేము ఆ సముదాయాల వారికి ప్రసాదించాము. వారి కోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. వారి కోసం క్రింది నుంచి కాలువల్ని ప్రవహింపజేశాము. కాని వారి పాపాల మూలంగా మేము వారిని తుదముట్టించాము. వారి తరువాత ఇతర సముదాయాలను ప్రభవింపజేశాము. ఓ ప్రవక్త, ఒకవేళ కాగితంపై లిఖించబడి ఉన్న సందేశాన్నే మేము నీపై అవతరింపజేసినా, మరి వీళ్ళు తమ స్వహస్తాలతో దానిని తాకినా, ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు అనే అంటారు అవిశ్వాసులు. ఈయన వద్దకు ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అంటున్నారు. మేమే గనక దూతను పంపి ఉంటే ఈ పాటికి వ్యవహారం ముగిసి ఉండేది. తర్వాత వీళ్లకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వబడేది కాదు. ఒకవేళ మేము దూతను పంపినా అతన్ని మనిషిగానే చేసి ఉండేవారము. అప్పుడు మేము గైకొన్న ఈ చర్య వల్ల వారు ప్రస్తుతం ఏ సందేహానికి లోనై ఉన్నారో మళ్ళీ అదే సందేహానికి లోనయ్యేవారు. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి ఆ పరిహాసమాడేవారిని వారు పరిహసిస్తూ వచ్చిన ఆపదే చుట్టుముట్టింది. కాస్త భూమిలో సంచరించి సత్యాన్ని ధిక్కరించేవారికి ఏ గతి పట్టిందో చూడండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నదంతా ఎవరిది అని వారిని అడుగు. వారికి చెప్పు, సమస్తము అల్లాహ్దే. కనికరించటాన్ని అల్లాహ్ తన కోసం అవశ్యం చేసుకున్నాడు. అల్లాహ్ ప్రళయ దినాన మిమ్మల్నందరినీ సమీకరిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు. కాని తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు. రాత్రిపూట పగటివేళ విశ్రమిస్తూ ఉండేదంతా అల్లాహ్దే. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఆకాశాలను భూమిని సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడు, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడు అయిన అల్లాహ్ను వదలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా అని ఓ ప్రవక్త వారిని అడుగు. అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది అని నీవు వారికి తెలియజేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు. నేనే గనక నా ప్రభువు ఆజ్ఞను శిరసావహించకపోతే ఒకానొక మహాదినాన నాకు శిక్ష పడుతుందని నేను భయపడుతున్నాను అని కూడా వారికి చెప్పు. ఆ రోజు ఎవరిపై నుంచి ఆ శిక్ష తొలగించబడుతుందో ఆ వ్యక్తిని అల్లాహ్ అపారంగా కరుణించినట్లే. అదే స్పష్టమైన విజయం. ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదన్నా బాధకు గురి చేస్తే ఆయన తప్ప మరెవరూ దాన్ని దూరం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఏదన్నా మేలు చేస్తే ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం అధికారం గలవాడు ఆయనే. ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీ తెలిసినవాడు. అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది అని వారిని అడుగు. నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ ఉన్నాడు. ఈ ఖురాను ద్వారా నేను మిమ్మల్ని, ఇది ఎవరెవరి వరకు చేరుతుందో వారందరినీ హెచ్చరించటానికి గాను ఈ ఖురాన్ నా వద్దకు వహీ ద్వారా పంపబడింది అని ఓ ప్రవక్త వారికి తెలియపరచు. అల్లాహ్తో పాటు మరి కొంతమంది దేవుళ్ళు కూడా ఉన్నారని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? నేను మాత్రం అలాంటి సాక్ష్యం ఇవ్వనుగాక, ఇవ్వను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్క్ భాగస్వామ్యంతో నాకెలాంటి సంబంధం లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి.
ఎవరికైతే మేము గ్రంథాన్ని ఒసగి ఉన్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే ప్రవక్తను గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టంలో పడవేసుకున్న వారు మాత్రం విశ్వసించరు. అల్లాహ్పై అబద్ధపు నిందలు మోపే వాడికంటే లేదా అల్లాహ్ ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చే వాడికంటే ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు. ఇలాంటి దుర్మార్గులకు ఎన్నటికీ సాఫల్యం ప్రాప్తించదు. మేము వారందరినీ సమీకరించే రోజున మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మీ భాగస్వాములు వేరు అని ముష్రిక్కులను మేము అడిగే సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోదగినదే. అప్పుడు వారు, మా ప్రభువైన అల్లాహ్ సాక్షి, మేము ముష్రిక్కులము కానే కాము అని పలకటం తప్ప వారి షిర్కుకు మరే ఫలితము ఉండదు. చూడు, వారు తమ గురించి తాము ఎలా అబద్ధం చెప్పుకుంటారో. వారు కల్పించుకుంటూ ఉండినవన్నీ వారి నుండి మటుమాయమైపోతాయి. వారిలో కొంతమంది నీ వైపు చెవి యొక్కి ఉంటారు. మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము, అందువల్ల వారు దానిని అర్థం చేసుకోలేరు. వారి చెవులలో చెవుడును ఉంచాము. ఈ కారణంగా వారు నిదర్శనాలన్నింటినీ చూసినప్పటికీ వాటిని విశ్వసించరు. ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినప్పుడు అనవసరంగా నీతో వాదనకు దిగుతారు. అవిశ్వాసులు, ఇవి పూర్వీకుల నుంచి చెలామణిలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు అని అంటారు. వాళ్ళు దాన్నుంచి ఇతరులను ఆపటమే కాకుండా స్వయంగా వాళ్ళు కూడా దానికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు, కాని వారికి ఆ స్పృహే లేదు. నరకం దగ్గర వారు నిలబెట్టబడినప్పుడు నీవు వారిని చూస్తే ఎంత బావుండు, అయ్యో మేము మళ్ళీ తిరిగి పంపబడితే బావుండునే. అదే గనక జరిగితే మేము మా ప్రభువు సూచనలను తిరస్కరించము, ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము అని ఆ సమయంలో వారు పలుకుతారు. అసలు విషయం అది కాదు. వారు అంతకుముందు దేన్నైతే కప్పిపుచ్చేవారో అది వారి ముందు బహిర్గతం అయింది. ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ తమకు వారించబడిన పనులన్నీ మళ్ళీ చేస్తారు. ముమ్మాటికి వాళ్ళు అబద్ధాల కోరులు. ఈ ప్రాపంచిక జీవితమే అసలు జీవితం, మళ్ళీ మనం బ్రతికించబడటం అనేది కల్లా అని వారు చెబుతున్నారు. వారు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడిన దృశ్యాన్ని నీవు చూస్తే బాగుండేది, ఇది నిజం కాదా అని అల్లాహ్ అడుగుతాడు. దానికి వారు, ఎందుకు నిజం కాదు, మా ప్రభువు సాక్షిగా ఇది నిజమే అని అంటారు. మరైతే మీ తిరస్కారానికి బదులుగా శిక్షను చవిచూడండి అని అల్లాహ్ సెలవిస్తాడు. అల్లాహ్ను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని ధిక్కరించిన వారు నిశ్చయంగా నష్టానికి గురయ్యారు. ఆఖరికి ఆ నిర్ధారిత సమయం అకస్మాత్తుగా వచ్చి పడినప్పుడు, అయ్యో ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశాం అని బాధపడతారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు తమ బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు. తెలుసుకోండి, వారు మోసే బరువు చాలా చెడ్డది. ప్రాపంచిక జీవితం ఆట తమాషా తప్ప మరేమీ కాదు. అయితే భయభక్తులు కలవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. ఏమిటి, మీరు బొత్తిగా బుద్ధిని ఉపయోగించరా? ఓ ప్రవక్త, వాళ్ళు అనే మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు. వారు ధిక్కరిస్తున్నది నిన్ను కాదు, నిజానికి ఈ దుర్మార్గులు అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తున్నారు. నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. అయితే వారు ప్రజల ధిక్కార వైఖరికి, తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు. కడకు వారికి మా సహాయం అందింది. అల్లాహ్ వాక్కులను మార్చేవాడు ఎవడూ లేడు. కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి. ఒకవేళ వారి వైముఖ్యం, ఓ ముహమ్మద్ సర్, నీకు సహించరానిదిగా ఉంటే నీవే దానికి ఏదైనా ఉపాయం ఆలోచించు. నీకే గనక శక్తి ఉంటే భూమిలో ఏదైనా సొరంగం లేదా ఆకాశంలో ఏదైనా నిచ్చెనను వెతికి వారి కోసం ఏదైనా మహిమ తేగలిగితే తెచ్చుకో. అల్లాహ్ ఏ గనక తలుచుకుంటే వారందరినీ సన్మార్గంపై సమీకరించి ఉండేవాడే. కనుక ఓ ప్రవక్త, నువ్వు అవివేకుల్లో చేరిపోకు. వినేవారు మాత్రమే సత్యాన్ని స్వీకరిస్తారు. ఇకపోతే మృతుల విషయం అల్లాహ్ వారిని బ్రతికించిలేపుతాడు. తర్వాత వారంతా ఆయన వద్దకే మరలించబడతారు. ఈయన ప్రభువు తరఫు నుంచి ఈయనపై ఏదైనా మహిమ ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అడుగుతున్నారు. అల్లాహ్ ముమ్మాటికి మహిమను అవతరింపజేసే శక్తి కలిగి ఉన్నాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అయితే వారిలో అధికులకు తెలియదు. భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా, అన్నీ మీలాంటి సముదాయాలే.
మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్ని వదిలిపెట్టలేదు. ఆపైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే. ఎవరైతే మా ఆయతులను ధిక్కరిస్తున్నారో వారు చీకట్లలో తచ్చాడుతున్న చెవిటివారు, మూగవారు. అల్లాహ్ తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు, అలాగే ఆయన తాను కోరిన వారిని రుజుమార్గంపై నడిపిస్తాడు. ఓ ప్రవక్త, వాళ్లను అడుగు, చూడండి, అల్లాహ్ తరఫు నుంచి మీపై ఏదైనా ఆపద వచ్చి పడితే లేక మీపైన ప్రళయమే వస్తే అప్పుడు మీరు అల్లాహ్ను తప్ప వేరొకరెవరినైనా మొరపెట్టుకుంటారా? మీరు సత్యవంతులే అయితే నిజం చెప్పండి. లేదు, ఆ క్షణంలో మీరు కేవలం ఆయన్నే వేడుకుంటారు. దేనికోసం మీరు వేడుకున్నారో ఆ ఆపదను ఆయన మీ నుండి తొలగించదలుచుకుంటే తొలగిస్తాడు. అలాంటి సమయాలలో మీరు మాత్రం అల్లాహ్కు సహవర్తులుగా నిలబెట్టిన వారందరినీ మరచిపోతారు. నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు కూడా మేము ప్రవక్తలను పంపాము. ఆయా సమాజాల వారు అణకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము వాళ్లను దారిద్ర్యానికి, అనారోగ్య బాధలకు గురిచేసి పట్టుకున్నాము. మా తరఫున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారు అణకువను ఎందుకు ప్రదర్శించలేదు? పైగా వారి హృదయాలు కఠినమైపోయాయి. షైతాన్ వారి దృష్టిలో వారు చేసే పనులన్నీ మంచివే అని భ్రమపడేలా చేశాడు. తరువాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలు తెరిచాము. తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మిడిసిపడుతుండగా అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు వారు పూర్తిగా నిరాశ చెందారు. ఈ విధంగా దుర్మార్గాలకు పాల్పడిన వారి వేరు త్రెంపబడింది. సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్కే కృతజ్ఞతలు. ఓ ప్రవక్త, వారిని అడుగు, అల్లాహ్ ఏ గనక మీ వినికిడిని, మీ చూపును పూర్తిగా తీసేసుకుని మీ హృదయాలకు ముద్రవేస్తే అల్లాహ్ తప్ప వాటిని మీకు తిరిగి ప్రసాదించగల మరో ఆరాధ్యుడు ఎవడున్నాడు చెప్పండి. మేమన్ని విధాలుగా మా సూచనలను వారికి విశదీకరిస్తున్నాము చూడు, అయినా వారు ముఖం త్రిప్పుకుంటున్నారు. చూడండి, ఒకవేళ మీపై అకస్మాత్తుగా గానీ బహిరంగంగా గానీ అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడితే దుర్మార్గులు తప్ప ఎవరు నాశనం చేయబడతారు అని వారిని అడుగు. మేము ప్రవక్తలను పంపేది వారు శుభవార్త అందజేయటానికి, హెచ్చరించటానికి మాత్రమే. కాబట్టి ఎవరు విశ్వసించి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో వారికెలాంటి భయంగానీ దుఃఖంగానీ ఉండదు. అయితే మా ఆయతులను అబద్ధాలని కొట్టిపారేసేవారికి వారి అవిధేయత కారణంగా శిక్ష అంటుకుంటుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పేయి, నా వద్ద అల్లాహ్ ఖజానాలున్నాయని నేను మీతో అనటం లేదు. నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా మీతో అనటం లేదు. నాపై అవతరింపజేయబడే వహీ ని మాత్రమే నేను అనుసరిస్తున్నాను. ఓ ప్రవక్త, వారిని అడుగు, గ్రుడ్డివాడు, కళ్ళున్నవాడు ఇద్దరూ సమానులేనా? మీరు ఈ మాత్రం ఆలోచించరా? స్వయంగా తమ ప్రభువు తప్ప తమను ఆదుకునేవారు గాని, తమ కోసం సిఫారసు చేసేవారు గాని ఉండని స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడేవారికి ఓ ప్రవక్త ఇందుమూలంగా హెచ్చరించు. దీని ద్వారా వారు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు. ఉదయం సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ కేవలం ఆయన ప్రసన్నతను పొందాలనుకునేవారిని నీ దగ్గరి నుండి తొలగి పొమ్మనకు. నువ్వు వారిని తొలగి పొమ్మనటానికి నీపై వారి లెక్క ఏమాత్రం లేదు, అలాగే నీ లెక్క కూడా వారిపై ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు వాళ్లను తొలగి పొమ్మన్నావంటే దౌర్జన్యపరులలో చేరిపోతావు. మా అందరిలోకి అల్లాహ్ అనుగ్రహించినది వీళ్లనేనా అని వారు పలికేందుకుగాను మేము వారిలో కొందరిని మరికొందరి ద్వారా పరీక్షించాము. కృతజ్ఞతా భావంతో మెలిగే వారిని అల్లాహ్ ఎరుగడా ఏమిటి? ఓ ప్రవక్త, మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు మీపై సలాం, శాంతి కలుగుగాక, దయ చూపటాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించుకున్నాడు. మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి తరువాత పశ్చాత్తాపం చెంది దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయచూపేవాడు అని చెప్పు. ఈ విధంగా మేము అపరాధులు ఎంచుకున్న మార్గం ఎలాంటిదో విదితమయ్యేందుకుగాను ఆయతులను విడమరచి చెబుతుంటాము. ఓ ప్రవక్త, అల్లాహ్ను వదలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడింది అని వారికి చెప్పేయి. నేను మీ కోరికలను అనుసరించను. ఒకవేళ నేనలా చేసినట్లయితే మార్గ విహీనతకు లోనైపోతాను, సన్మార్గాన నడిచే వారిలో ఉండను అని కూడా వారికి చెప్పు.
ఇంకా ఇలా చెప్పు, నా వద్ద నా ప్రభువు తరఫున ఒక ప్రమాణం ఉంది, మీరేమో దాన్ని అసత్యమని త్రోసిపుచ్చుతున్నారు. దేనికోసం మీరు తొందర పెడుతున్నారో అది నా దగ్గర లేదు. నిర్ణయాధికారం అల్లాహ్కు తప్ప మరెవరికీ లేదు. ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు. అందరికన్నా ఉత్తమమైన తీర్పరి ఆయనే. మీరు తొందర పెట్టే ఆ వస్తువే గనక నా దగ్గర ఉండి ఉంటే మీకు నాకు మధ్య ఈపాటికి వ్యవహారం తేలిపోయి ఉండేది. దుర్మార్గుల గురించి అల్లాహ్కు బాగా తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అగోచరాల తాళం చెవులు, ఖజానాలు అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అల్లాహ్కు తప్ప ఇతరులెవరికి వాటి గురించి తెలీదు. భూమిలోనూ సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా, పచ్చిది ఎండినది ఏది పడినా స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. ఆయనే రాత్రిపూట ఒకింత మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన నిర్ధారిత సమయాన్ని పూర్తి చేయడానికి మిమ్మల్ని అందులో మేల్కొలుపుతున్నాడు. ఆ తర్వాత మీరంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది. ఆ తరువాత మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ ఆయన మీకు తెలుపుతాడు. ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు. ఆయన మీపై కావలి వాళ్లను పంపుతాడు. చివరకు మీలో ఎవరికైనా మరణ ఘడియ సమీపిస్తే మేము పంపిన దూతలు అతని ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. ఈ విధి నిర్వహణలో వారెలాంటి నిర్లక్ష్యం చేయరు. ఆపైన అందరూ తమ అసలు యజమాని అయిన అల్లాహ్ సన్నిధికి తీసుకురాబడతారు. బాగా వినండి, నిర్ణయాధికారం అల్లాహ్దే. ఆయన బహువేగంగా లెక్క తీసుకుంటాడు. ఓ ప్రవక్త, వారిని అడుగు, నేలపై సముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడు? ఆయన గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామా? నీ కడు దీనంగా, లోపలే మీరు ఎవరిని వేడుకుంటారు? ఈ విపత్తు నుండి, అన్ని రకాల దుఃఖాల నుండి మీకు విముక్తి నొసగేవాడు అల్లాహే. అయినా సరే మీరు మేలును మరిచిపోయి షిర్కుకు ఒడిగడతారు అని చెప్పు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీపై నుండి గాని మీ పాదాల క్రింది నుంచి గాని మీపైకి శిక్షను తెచ్చే లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాకాను ఇంకొకరికి చూపించే శక్తి కూడా ఆయనే కలిగి ఉన్నాడు. వారు వాస్తవాన్ని గ్రహించగలందులకు ఏ విధంగా మేము సూచనలను పలు రీతులుగా వివరిస్తున్నామో చూడు. వాస్తవానికి అది సత్యమైనా, నీ జాతి దాన్ని అసత్యమని తిరస్కరిస్తోంది. మీపై నేను కాపరిగా నియమించబడలేదు అని ప్రవక్త వారికి చెప్పు. ప్రతి ఒక్క వార్తకు, అనగా అది జరగటానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది. త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఓ ప్రవక్త, మా ఆయతులలో లోపాలు వెతికేవారిని నీవు చూసినప్పుడు వారు దీనిని వదలి ఇతర విషయాలపై మాట్లాడనంత వరకు వారి మధ్య ఉండకు. ఒకవేళ శైతాను నిన్ను మరుపుకు గురి చేస్తే జ్ఞాపకం వచ్చిన మీదట ఆ దుర్మార్గుల మధ్యన కూర్చోకు. వారి లెక్కల బాధ్యత ఏదీ దైవభీతిపరులపై లేదు. అయితే వారికి హితబోధ చేయటం మాత్రం మానుకోరాదు, ఎందుకంటే బహుశా వారు కూడా దైవభీతిపరులు కావచ్చు. ప్రవక్త, ఎవరు తమ ధర్మాన్ని ఆటగా వినోదంగా చేసుకున్నారో, ఎవరినైతే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖురాను ద్వారా వారికి ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తి తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండటానికి అల్లాహ్ తప్ప వేరెవరూ సహాయం చేయని, సిఫారసు చేసేవాడెవడూ ఉండని దురవస్థ దాపురించకుండా ఉండటానికి ప్రపంచమంతటినీ పరిహారంగా ఇచ్చి బయటపడాలని తహతహలాడినా అది అతన్నుంచి స్వీకరించబడని గడ్డు స్థితి ఏర్పడకుండా ఉండటానికి గాను నీవు వారికి బోధపరుస్తూ ఉండాలి సుమా. తమ చేష్టల మూలంగా అటువంటి పరిస్థితిలో చిక్కుకునేవారు వీరే. తమ తిరస్కార వైఖరి కారణంగా వారికి సలసలా కాగే నీరు త్రాగేందుకు ఇవ్వబడుతుంది. ఇంకా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఓ ప్రవక్త, వారిని అడుగు, ఏమిటి, మేము అల్లాహ్ను వదలి మాకు లాభంగాని నష్టంగాని చేకూర్చలేని వారిని మొరపెట్టుకోవాలా? అల్లాహ్ మాకు సన్మార్గం చూపిన తరువాత శైతానులు ఒక వ్యక్తిని అడవిలో మార్గవిహీనుణ్ణి చేయగా అతని సహవాసులు కొందరు ఉండి మా వద్దకు రా అని అతన్ని సన్మార్గం వైపుకు పిలుస్తున్నప్పటికీ దిక్కులు చూస్తూ ఉండిపోయేవాని మాదిరిగా మేము సన్మార్గం నుండి వెనుతిరిగిపోవాలా? వారితో ఇలా అను, యథార్థానికి అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం.
మేము సర్వలోక ప్రభువుకు పూర్తిగా విధేయులు కావాలని మాకు ఆజ్ఞాపించబడింది. ఇంకా ఇలా ఆదేశించబడింది, సంతోషం, నమాజును నెలకొల్పండి, ఆయనకు భయపడండి, ఆఖరికి మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారు. ఆయనే ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజున ఆయన అయిపో అని ఆజ్ఞాపిస్తాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమైనది, ప్రభావపూరితమైనది. శంఖం ఊదబడే రోజున అధికారమంతా ఆయనదే అవుతుంది. ఆయన నిగూఢమైన విషయాలను, బహిర్గతమై ఉన్న విషయాలను ఎరిగినవాడు. ఆయనే వివేక సంపన్నుడు, సర్వము తెలిసినవాడు. ఇబ్రాహీము తన తండ్రి ఆజరుతో, ఏమిటి, నీవు విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నావా? నువ్వు, నీ జాతి వారు నిస్సందేహంగా స్పష్టమైన అపమార్గానికి గురై ఉన్నారని నాకనిపిస్తోంది అని పలికిన సందర్భం కూడా స్మరించుకోదగినదే. ఈ విధంగానే మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాలలోని సృష్టితాలను చూపించాము. అతనికి దృఢ నమ్మకం కలగాలన్న ఉద్దేశంతోనే అలా చేశాము. అతనిపై రాత్రి చీకటి అలుముకున్నప్పుడు అతను ఒక నక్షత్రాన్ని చూసి, ఇతనే నా ప్రభువు అన్నాడు. కానీ అది అస్తమించగానే, అస్తమించే వాటిని నేను అభిమానించను అని చెప్పాడు. మరి అతను ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి చూసి, ఇతను నా ప్రభువు అన్నాడు. కానీ అది కూడా అస్తమించటంతో, ఒకవేళ నా ప్రభువు గనక నాకు మార్గదర్శకత్వం వహించకపోతే నేను మార్గవిహీన జనుల్లో చేరిపోతాను అని పలికాడు. ఆ తరువాత సూర్యుణ్ణి ప్రకాశిస్తుండగా చూసి, ఇతనే నా ప్రభువు, ఇతను అందరికన్నా పెద్దవాడు అని పలికాడు. కానీ అది కూడా అస్తమించేసరికి అతనిలా అన్నాడు, ఓ నా జాతి వారలారా, మీరు దైవానికి కల్పించే భాగస్వామ్యాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్ చేసేవారిలోని వాణ్ణి కాను. అతని జాతి వారు అతనితో పిడివాదానికి దిగినప్పుడు అతనిలా అన్నాడు, ఏమిటి, మీరు అల్లాహ్ విషయంలో నాతో వాదులాడుతున్నారా? వాస్తవానికి ఆయన నాకు సన్మార్గం చూపించాడు. మీరు కల్పించే సహవర్తులకు నేను ఏమాత్రం భయపడను. అయితే నా ప్రభువు గనక తలిస్తే ఏమైనా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. అయినా మీరు గ్రహించరా? అల్లాహ్ మీ వద్దకు ఏ నిదర్శనాన్ని అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహ్కు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహ్కు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి. విశ్వసించి తమ విశ్వాసాన్ని దుర్మార్గం, షిర్కు తో కలగా పులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే. ఇబ్రాహీము అలైహిస్సలాం తన జాతి వారిని ఎదుర్కొనటానికి గాను మేము అతనికి ఇచ్చిన మా నిదర్శనం ఇది. మేము తలచుకున్న వారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు. ఇంకా మేము అతనికి ఇస్హాకును, యాకూబ్ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహుకు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలో నుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. ఇంకా జకరియా, యహ్యా, ఈసా, ఇలియాస్లకు కూడా మేము సన్మార్గం చూపించాము. వారంతా సద్వర్తనుల కోవకు చెందినవారే. ఇంకా ఇస్మాయిలుకు, యసాకు, యూనుసు లూతులకు కూడా మేము మార్గదర్శకత్వం వహించాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము. అంతేకాదు వారి పితామహులలో, తాత ముత్తాతలలో, వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని మేము కటాక్షించాము. వారిని మా సేవ కోసం ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం దైవత్వంలో భాగస్వామ్యానికి, షిర్కుకు ఒడిగట్టి ఉంటే వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. మేము గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ప్రసాదించినది వీరికే. ఒకవేళ వారు గనక దానిని తిరస్కరించే పక్షంలో, దానిని తిరస్కరించకుండా ఉండే చాలా మందిని మేము దానికోసం నియమించి ఉన్నాము. అల్లాహ్ సన్మార్గం చూపించినటువంటి వారు వీరే. కనుక ఓ ప్రవక్త, నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు.
దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అల్లాహ్ ఏ మానవ మాతృనిపైనా ఎలాంటి విషయాన్ని అవతరింపజేయలేదు అని పలికినప్పుడు ఈ అవిశ్వాస జనులు అల్లాహ్ను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. వారిని అడుగు, మరి మూసా తెచ్చిన ఆ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్టు? ఆ గ్రంథం ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గదర్శకత్వం. మీరు దాన్ని వేర్వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు, ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకు గాని మీ పెద్దలకు గాని తెలియని ఎన్నో విషయాలు ఇందు మూలంగా మీకు నేర్పబడ్డాయి. దాన్ని అవతరింపజేసిన వాడు అల్లాహ్ ఏ అని చెప్పు. ఆ తర్వాత వాళ్లను వారి వ్యర్థ విషయాలలోనే ఆడుకోనివు. ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే, ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందున్న గ్రంథాలను ధృవీకరించేది. నీవు మక్కా ఉమ్ముల్ ఖురా వారిని, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికి గాను దీనిని అవతరింపజేశాము. పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు, వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు. అల్లాహ్పై అబద్ధాన్ని కల్పించేవాడి కంటే లేదా తనపై ఎలాంటి వహీ అవతరించకపోయినప్పటికీ నాపై వహీ అవతరించింది అని చెప్పే వానికంటే లేదా అల్లాహ్ అవతరింపజేసినటువంటిదే నేను కూడా అవతరింపజేస్తాను అని అనేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు దైవదూతలు తమ చేతులు చాచి, సరే ఇక మీ ప్రాణాలు బయటికి తీయండి, మీరు అల్లాహ్కు అబద్ధాలను ఆపాదించినందుకు, అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది అని చెబుతుండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బావుండు. మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదిలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీ వెంట చూడటం లేదు. నిజంగానే వారికి మీకు మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయింది. నిస్సందేహంగా విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లాహే. ఆయన జీవమున్న దానిని జీవములేని దానిలో నుంచి తీస్తాడు, జీవములేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడు ఆయనే, ఆయనే అల్లాహ్. మరలాంటప్పుడు మీరు సత్యం నుండి ఎటు మరలిపోతున్నారు? ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే, ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు, సూర్యచంద్రుల లెక్కను నిర్ధారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు మహాజ్ఞాని అయిన అల్లాహ్ చేసిన నిర్ధారణ. చీకట్లలోనూ భూమిలోనూ సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీకోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము. ఇంకా మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే, మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేది, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్ధారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము. ఇంకా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే, ఆ తరువాత దాని ద్వారా మేము అన్ని రకాల మొక్కల్ని వెలికి తీశాము. ఆపైన మేము పచ్చని కొమ్మను సృజించాము, దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజలు గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి అంటే వాటి పాలి నుండి క్రిందికి వ్రేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూనును, ఆలివ్ పండ్లను, దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒక దానిని ఇంకొకటి పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసిన కాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశ్చిత దృష్టితో చూడండి. నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలున్నాయి. ప్రజలు జిన్నాతులను అల్లాహ్కు భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు, మరి చూడబోతే వాళ్లను సృష్టించింది కూడా ఆయనే. అంతేకాదు, వీళ్ళు ఎటువంటి జ్ఞానం లేకుండానే ఆయనకు కుమారులను కుమార్తెలను కూడా కల్పించారు. వాస్తవానికి వీళ్ళు చెప్పే ఈ మాటలకు ఆయన పవిత్రుడు ఉన్నతుడు. ఆకాశాలను భూమిని ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాహ్కు భార్యయే లేనప్పుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువును సృష్టించాడు, ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు. ఆయనే అల్లాహ్ మీ ప్రభువు, ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే, కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి.
అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే. ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు, సర్వము తెలిసినవాడు. నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి. కనుక దాన్ని చూసిన వాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు, గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను అని ఓ ప్రవక్త చెప్పు. ఈ విధంగా మేము సూచనలను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాము. నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు అని వారు చెప్పేటందుకు, దాన్ని విఘ్నులకు బాగా స్పష్టపరచేటందుకుగాను మేమిలా చేస్తాము. ఓ ప్రవక్త, నీవు మాత్రం నీ ప్రభువు తరఫు నుంచి నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ముష్రిక్కులను పట్టించుకోకు. అల్లాహ్ గనక తలచుకుని ఉంటే వారు షిర్కు ఒడిగట్టే వారే కాదు. మేము నిన్ను వాళ్లపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడవు కావు. వారు అల్లాహ్ను వదలి వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాహ్ను దూషిస్తారు. ఈ విధంగానే మేము అన్ని సమాజాల వారికి వారి పనులు అందమైనవిగా చేశాము. తర్వాత వారంతా తమ ప్రభువు వద్దకే మరలి వెళతారు. అప్పుడు ఆయన వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి ఎరుకపరుస్తాడు. వీళ్ళు అల్లాహ్పై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ తమ వద్దకు ఏదైనా సూచన గనక వస్తే తప్పకుండా విశ్వసిస్తామని అన్నారు. ఓ ప్రవక్త, సూచనలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి అని వారికి చెప్పు. నీకేం తెలుసు, ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కాదు. తొలిసారి ఏ విధంగానైతే వీళ్ళు దీనిని విశ్వసించలేదో అదే విధంగా మేము కూడా వీళ్ల హృదయాలను వీళ్ల చూపులను తిప్పివేస్తాము. వారిని వారి తలబిరుసుతనంలోనే దారితప్పి తిరిగేలా వదిలిపెడతాము. మేము వాళ్ల దగ్గరికి దూతలను పంపించినా, మృతులు వారితో మాట్లాడినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ళ ఎదుటే తెచ్చిపెట్టినా వాళ్ళు విశ్వసించటమనేది కల్లా. ఒకవేళ అల్లాహ్ తలిస్తే అది వేరే విషయం. అయితే వీళ్లలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే. ఇదే విధంగా మేము ప్రతి ప్రవక్తకు జిన్నులలోని శైతానులను, మనుషులలోని శైతానులను శత్రువులుగా చేశాము. వారిలోని కొందరు మరి కొందరిని మోసపుచ్చటానికి ముచ్చట గొలిపే మాటలతో ప్రేరేపిస్తుంటారు. నీ ప్రభువే గనక తలచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు. కాబట్టి వాళ్లను, వారి కల్పనలను వదిలివేయి. పరలోకాన్ని విశ్వసించని వారి మనసులు దానివైపుకు మొగ్గాలని, దానిని ఇష్టపడాలని, తాము ఒడిగట్టిన పాపాలకు వారు కూడా ఒడిగట్టాలని వారి మాయోపాయాలు చేస్తున్నారు. ఏమిటి, నేను అల్లాహ్ను కాకుండా ఇంకొక న్యాయ నిర్ణేతను వెతకాలా? యథార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వసగామో వారికి ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్యసమేతంగా వచ్చిందన్న విషయం బాగా తెలుసు. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు శంకించేవారిలో చేరిపోకు. సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు సంపూర్ణమైనది. ఆయన వాక్కులను మార్చగలవాడెవడూ లేడు. ఆయన ప్రతిదీ వినేవాడు, ప్రతిదీ తెలిసినవాడు. ఓ ప్రవక్త, భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలుకున్నావంటే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుంచి అపమార్గం పట్టిస్తారు. వారు వట్టి ఊహలను అనుసరిస్తారు, కేవలం అంచనాలతో మాట్లాడతారు. తన దారిలో నుంచి పెడదారి తీసే వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. తన మార్గంపై నడిచేవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. కనుక అల్లాహ్ ఆదేశాలపై మీకు గనక విశ్వాసముంటే అల్లాహ్ పేరు స్మరించబడిన జంతువు మాంసాన్ని తినండి. అల్లాహ్ పేరు ఉచ్చరించబడిన జంతువు మాంసాన్ని మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటి? అల్లాహ్ మీ కొరకు నిషేధించిన జంతువుల వివరాలను ముందుగానే స్పష్టపరిచాడు కదా. గత్యంతరం లేని పరిస్థితుల్లో అవి కూడా ప్రాణరక్షణ కోసం నిషిద్ధ జంతువులు సైతం మీకోసం ధర్మ సమ్మతం అవుతాయి. వాస్తవమేమిటంటే చాలామంది ఏ ప్రమాణము లేకుండానే తమ కోరికల ఆధారంగా జనులను పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. నిశ్చయంగా నియమాలను ఉల్లంఘించే వారిని నీ ప్రభువు బాగా ఎరుగు. మీరు బహిరంగ పాపాలను, గోప్యమైన పాపాలను కూడా విడనాడండి. పాపాలకు ఒడిగట్టేవారికి అతి త్వరలోనే వారు చేసుకున్న దానికి శిక్ష పడి తీరుతుంది. అల్లాహ్ పేరు స్మరించబడని జంతువులను తినకండి, ఎందుకంటే ఇది ఆజ్ఞోల్లంఘన క్రిందికి వస్తుంది. మీతో వాదులాడటానికి శైతానులు తమ మిత్రులను ఉసిగొల్పుతుంటారు.
ఒకవేళ మీరు గనక వారిని అనుసరించారంటే మీరు కూడా అల్లాహ్కు సహవర్తుల్ని కల్పించిన వారు ముష్రిక్కులు అయిపోతారు. జాగ్రత్త. మృతుడుగా ఉన్న ఒక వ్యక్తికి మేము జీవితం ప్రసాదించి అతనికి జ్యోతి నొసగగా దానిని పుచ్చుకుని అతను జనుల మధ్య సంచరిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి కటిక చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏమాత్రం బయటపడలేని వ్యక్తి లాంటివాడా. ఇదే విధంగా సత్యతిరస్కారులకు వారి పనులు వారికెంతో అందమైనవిగా తోస్తాయి. ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలోనూ అక్కడి సర్దారులనే అపరాధాలకు ఒడిగట్టేవారుగా చేశాము. అక్కడ వారు తమ పన్నాగాలు పన్నటానికి, వాస్తవానికి వారు తమను తామే వంచుకుంటున్నారు, కానీ వారికి ఆ సంగతి తెలియటం లేదు. వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు దైవ ప్రవక్తలకు ఇవ్వబడినదే మాకు ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించేది లేదు అని వారు అంటారు. తన దౌత్యాన్ని ఎవరికి అందజేయాలో అల్లాహ్కే బాగా తెలుసు. అతి త్వరలోనే అపరాధులు అల్లాహ్ వద్దకు చేరుకుని పరాభవాన్ని తమ దుష్టపన్నాగాలకు గాను కఠినాతి కఠినమైన శిక్షను అనుభవిస్తారు. కనుక అల్లాహ్ తాను సన్మార్గ భాగ్యం ప్రసాదించదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు. అలాగే తాను అపమార్గాన వదిలేయదలచిన వ్యక్తి హృదయాన్ని ఆకాశానికెక్కే వానిలాగా కుంచింపజేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ విశ్వసించని వారికి మాలిన్యాన్ని అంటగడతాడు. ఇదే నీ ప్రభువు యొక్క రుజుమార్గం. ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ ఆయతులను స్పష్టంగా విడమరచి చెప్పాము. వారి కొరకు వారి ప్రభువు వద్ద శాంతి నిలయం ఉంది. వారి మంచి పనుల మూలంగా అల్లాహ్ వారికి రక్షకునిగా నిలుస్తాడు. అల్లాహ్ వారందరినీ సమీకరించే రోజు, ఓ జిన్నాతు వర్గీయులారా, మీరు మనుషుల్లోని చాలామందిని మీవారుగా చేసుకున్నారు అని అంటాడు. అప్పుడు వారితో సంబంధాలు పెట్టుకుని ఉన్న మనుషులు ఇలా అంటారు, మా ప్రభు, మేము ఒండొకరి ద్వారా లబ్ధి పొందిన సంగతి నిజమే. ఎట్టకేలకు నీవు మా కోసం నిర్ధారించిన గడువుకు మేము చేరుకున్నాము. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు, ఇక నరకమే మీ అందరి నివాస స్థలం. అందులోనే మీరు కలకాలం పడి ఉంటారు. అయితే అల్లాహ్ ఏదైనా తలిస్తే అది వేరే విషయం. నిస్సందేహంగా నీ ప్రభువు వివేక సంపన్నుడు, జ్ఞానవంతుడు. ఈ విధంగా కొందరు దుర్మార్గులను, కాఫిర్లను మేము వారు చేసుకున్న కర్మల కారణంగా మరికొందరికి సన్నిహితులుగా చేస్తాము. ఓ జిన్నాతు మరియు మానవ వర్గీయులారా, ఏమిటి నా ఆదేశాలను మీకు విడమరచి చెప్పే ఈనాటి ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు స్వయంగా మీ నుండే మీ వద్దకు రాలేదా అని అల్లాహ్ తరఫున ప్రశ్నించబడినప్పుడు, అవును వచ్చారు, మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాం అని అంటారు. ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురి చేసింది. తాము తిరస్కారులయ్యామన్న సంగతిని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు. ఎందుకంటే నీ ప్రభువు ఏ సీమను కూడా అక్కడి ప్రజలు సత్యాసత్యాలు తెలుసుకోకుండా ఉన్న స్థితిలో వారి తిరస్కార వైఖరి మూలంగా నాశనం చేయడు. ప్రతి ఒక్కరికి వారి ఆచరణలను బట్టి అంతస్తులు లభిస్తాయి. నీ ప్రభువు వారి పనుల విషయంలో అజాగ్రత్తగా లేడు. ఇంకా నీ ప్రభువు ఏ అక్కరాలేనివాడు, కనికరించేవాడు. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుదముట్టించి మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే మీ స్థానంలో తాను కోరిన వారిని వసింపజేస్తాడు. మీకు వాగ్దానం చేయబడుతున్నది ముమ్మాటికి వచ్చి తీరుతుంది. మీరు అల్లాహ్ను అశక్తుణ్ణి చేయలేరు. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ఓ నా జాతి ప్రజలారా, మీ పని మీరు చేయండి, నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడే వారు నిశ్చయంగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి పశువులలో నుంచి వీళ్ళు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్ధారించారు. పైపెచ్చు, ఇది అల్లాహ్ భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం అని స్వయంగా తామే తీర్మానించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్ధారించిన భాగం అల్లాహ్కు ఎలాగూ చేరదు, కానీ అల్లాహ్ కోసం నిర్ధారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది. మరి ఇలాగే చాలామంది ముష్రిక్కుల దృష్టిలో వారి సహవర్తులు వారిని నాశనం చేయడానికి, వారి మత ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయటానికి వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లాహ్ తలచుకుని ఉంటే వారలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారిని వారు కల్పించే కల్పనలను వదిలేయి. ఈ కొన్ని పశువులు పంట పొలాలు అందరికీ సమ్మతం కావు.
మేము కోరిన వారు తప్ప ఇతరులెవరూ వాటిని తినటం సమ్మతం కాదు అని వారు తమంతట తాముగా కల్పించుకొని చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయటం, వాటి ద్వారా బరువు లాగించటం నిషేధించబడింది అని అంటారు. మరి కొన్ని పశువులపై జిబత్ చేసే సమయంలో వారు అల్లాహ్ పేరు ఉచ్చరించరు, అల్లాహ్కు అబద్ధాన్ని అంటగట్టడానికి గాను వారు ఇలా చేస్తారు. వారు కల్పించే ఈ అబద్ధాలకు గాను త్వరలోనే అల్లాహ్ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు. ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషుల కోసమే, మా స్త్రీల కోసం అది నిషిద్ధం. ఒకవేళ అది చచ్చినదైతే అందరికీ అందులో భాగం ఉంటుంది అని కూడా వారంటారు. వారి ఈ తప్పుడు మాటలకు గాను అల్లాహ్ త్వరలోనే వారిని దండిస్తాడు. నిశ్చయంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని. మూర్ఖత్వం కొద్దీ, ఏ ఆధారము లేకుండానే తమ సంతానాన్ని హత్య చేసిన వారు అల్లాహ్ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహ్కు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్నవారు ముమ్మాటికి నష్టానికి గురయ్యారు. నిశ్చయంగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు. ఆయనే పందిళ్లపై ఎక్కించబడే తోటలను, పందిళ్లపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంట పొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూను, ఆలి, దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. వాటన్నింటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంట కోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరకండి. మితిమీరే వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ ఇష్టపడడు. పశువులలో ఎత్తుగా ఉండే వాటిని, పొట్టిగా ఉండే వాటిని పుట్టించినవాడు కూడా ఆయనే. అల్లాహ్ మీకు ఇచ్చిన దానిని తినండి, కానీ షైతాను అడుగుజాడల్లో నడవకండి. నిశ్చయంగా వాడు మీ బహిరంగ శత్రువు. ఇవి ఆయన సృష్టించిన 8 ఆడమగలు, అంటే గొర్రెలలో 2 రకాలు, మేకలలో 2 రకాలు. అల్లాహ్ నిషేధించినది ఆ 2 మగ పశువులనా లేక 2 ఆడ పశువులనా లేక ఆ 2 ఆడ పశువుల గర్భాలలో ఉన్న వాటినా. మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియజేయండి అని ఓ ప్రవక్త వారిని అడుగు. అలాగే ఒంటెలలో 2 రకాలు, ఆవులలో 2 రకాలను ఆయన పుట్టించాడు. మరి వీటిలో అల్లాహ్ నిషేధించినది 2 పోతులనా లేక 2 పడ్డలనా లేక ఆ 2 పడ్డల కడుపులలో ఉన్న దూడలను నిషేధించాడా అని ఓ ప్రవక్త వాళ్లను అడుగు. ఈ మేరకు అల్లాహ్ మీకు ఆదేశించినప్పుడు మీరెక్కడ ఉన్నారా? ఏ ఆధారము లేకుండానే ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో అల్లాహ్కు అబద్ధాన్ని ఆపాదించే వానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వహీ ద్వారా నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పంది మాంసం, అది పరమ అశుద్ధం గనక, ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో రుచి కోసం కాకుండా హద్దు మీరకుండా ఉంటే వాటిని తింటే అట్టి స్థితిలో నీ ప్రభువు క్షమించేవాడు, కరుణించేవాడు. యూదులకు మేము గోళ్ళు గల జంతువులన్నింటినీ నిషేధించాము. ఇంకా వారికి ఆవు మరియు మేకలలో వాటి వీపులకు తగిలి ఉన్న కొవ్వుని, రేగులపై ఉన్నదానిని, ఎముకలతో కలిసి ఉన్న దానిని తప్ప మిగిలిన క్రొవ్వును కూడా నిషేధించాము. వారి తలబిరుసుతనం మూలంగా మేము వారికి ఈ శిక్ష విధించాము. ముమ్మాటికి మేము చెప్పేది నిజం. ఆ తరువాత కూడా వాళ్ళు నిన్ను ధిక్కరిస్తే మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యం కలవాడు. అయితే ఆయన శిక్ష అపరాధ జనులపై నుంచి తొలగిపోదు అని వారికి చెప్పేయి. అల్లాహ్ తలచుకొని ఉంటే మేము గాని మా తాత ముత్తాతలు గాని షిర్క్కు పాల్పడేవారం కాము, ఏ వస్తువును నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము అని ముష్రిక్కులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవి చూశారు. ఓ ప్రవక్త, వారిని అడుగు, మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు, అంచనాలతో మాట్లాడతారు. ఇంకా వారికి ఇలా చెప్పు, పరిపూర్ణమైన వాదన అల్లాహ్దే. ఆయనే గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే. అల్లాహ్ ఈ వస్తువుల్ని నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి అని వారిని అడుగు. మరి వారు గనక అలా సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితో పాటు సాక్ష్యం ఇవ్వకు.
వారి మిథ్యా భావాలను అనుసరించకు. మా ఆయతులను ధిక్కరించే వారి, పరలోకాన్ని విశ్వసించని వారి, ఇంకా ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి కోరికలను అనుసరించకు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే, అల్లాహ్కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకు ఆహారం ఇస్తున్నాము, వారికి ఇస్తాము. సిగ్గు మాలిన పనులు, అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా, వాటి దరిదాపులకు కూడా వెళ్ళకండి. సత్య, న్యాయ, బద్ధంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని అల్లాహ్ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు. తండ్రిలేని బిడ్డ యుక్త వయస్సుకు చేరుకునే వరకు ఉత్తమ రీతిలో తప్ప అతని ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి. కొలతలు తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి. మేము ఏ ప్రాణిపైన కూడా శక్తికి మించిన భారం మోపము. పలికితే న్యాయమే పలకండి. న్యాయ సమ్మతంగా మాట్లాడండి. వ్యవహారం మీ బంధువుకు సంబంధించినదైనా సరే అల్లాహ్తో చేసిన బాసను నెరవేర్చండి. మీరు సదా జ్ఞాపకం ఉంచుకునేందుకు గాను అల్లాహ్ మీకిలా తాకీదు చేశాడు. ఇదే నా రుజు మార్గం, కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్ మార్గం నుండి వేరుపరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకు గాను అల్లాహ్ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు. తరువాత మేము ఉత్తమంగా ఆచరించేవారిపై అనుగ్రహం పరిపూర్తి కావటానికి, ఆజ్ఞలన్నీ స్పష్టంగా వివరించటానికి, మార్గదర్శకత్వం లభించటానికి, కరుణించబడటానికి, వారు తమ ప్రభువును కలుసుకునే విషయమై దృఢ విశ్వాసం కలిగి ఉండటానికి గాను మూసాకు గ్రంథాన్ని వసగాము. మరియు ఇది, ఈ ఖురాన్, మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది. మాకు పూర్వముండిన రెండు వర్గాలపై మాత్రం గ్రంథం అవతరింపజేయబడింది. వారు ఏమి చదివేవారో, మరేమి చదివించేవారో అసలు మాకేమీ తెలియదు అని మీరు అనకుండా ఉండటానికి, ఒకవేళ మాకే గనక గ్రంథం వసగబడి ఉంటే మేము వారికన్నా ఎక్కువ రుజువర్తనులం అయ్యేవాళ్ళం అని అనకుండా ఉండటానికి గాను మేము ఖురాన్ గ్రంథాన్ని మీ వద్దకు పంపాము. ఇప్పుడు మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ఒక స్పష్టమైన గ్రంథం, మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం వచ్చేసింది. అయినప్పటికీ అల్లాహ్ ఆయతులను, అసత్యాలని కొట్టిపారేసి వాటి నుంచి ప్రజలను ఆపే వాడికన్నా పరమ దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? మేము త్వరలోనే మా ఆయతుల నుండి ఆపేవారిని వారి ఈ ఆపుదల కారణంగా ఘోరంగా శిక్షిస్తాము. ఏమిటి, తమ వద్దకు దైవదూతలు రావాలని, లేక నీ ప్రభువే స్వయంగా ప్రత్యక్షమవ్వాలని, లేక నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా గొప్ప నిదర్శనం రావాలని వీళ్ళు వేచి ఉన్నారా? నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా గొప్ప సూచన వచ్చేసిన రోజున ముందు నుంచి విశ్వసించకుండా ఆ రోజునే విశ్వసించిన వాని విశ్వాసం, లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యము చేయని వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. కనుక మీరు నిరీక్షించండి, మేము కూడా నిరీక్షిస్తూ ఉంటాము అని ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఎవరు తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసి వర్గాలుగా ముఠాలుగా విడిపోయారో వాళ్లతో నీకే సంబంధము లేదు. వాళ్ల వ్యవహారం దైవాధీనమై ఉంది. తర్వాత వాళ్లు చేసిందేమిటో ఆయన వారికి తెలియజేస్తాడు. సత్కార్యం చేసిన వాని సత్కార్యానికి 10 రెట్లు లభిస్తాయి. దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, నా ప్రభువు నాకు రుజుమార్గం చూపించాడు. అదొక స్థిరమైన ధర్మం, ఎలాంటి వక్రత లేనిది. అల్లాహ్ వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రాహీం విధానం అది. ఆయన ముష్రిక్కులలోని వాడు కాడు. ఇంకా ఈ విధంగా ప్రకటించు, నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం, ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి. ఓ ప్రవక్త, వారిని అడుగు, ఏమిటి, నేను అల్లాహ్ను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా? వాస్తవానికి ప్రతిదానికి ప్రభువు ఆయనే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసేవాడెవడు, ఇంకొకడి బరువును మోయడు.
ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వద్దకే పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ ఏ విషయాలలో విభేదించుకున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు. ఆయనే మిమ్మల్ని భూమండలంలో ఖలీఫాలుగా చేశాడు. మీకు ప్రసాదించిన వాటిలో మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో వేగవంతుడు. అలాగే ఆయన అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను.